సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రస్తుతం ఏమొస్తుంది అంటూ అందరూ హోరాహోరీగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో భాగంగా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యాక ఆల్రెడీ కేసుకి సంబంధించి మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయింది. తీర్పు వెలువడించడానికి ముందే వాళ్ళు చేశారు. అయితే టీడీపీ నేత అరెస్ట్ అయి నెల రోజులైనటువంటి విషయంలో ఇంతకీ చంద్రబాబు నాయుడిని బయటకు వదిలిపెట్టేది ఉందా లేదా? అయితే ఈ సందర్భంలో చంద్రబాబుకి మరి ఇప్పటికే అన్ని విషయాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఒకవేళ చంద్రబాబు విడుదలైతే ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నుంచి ఓటుకి నోటు కేసులో వేయాలని కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పలు కేసుల్లో చంద్రబాబుని ఏవన్గా చేర్చడానికైతే సిద్ధంగా ఉంది. మరి చంద్రబాబుపై చుట్టూ అంతా కూడా ఈ విషయం చెప్తున్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్స్ని మరి హైకోర్టు నుంచి మరి సుప్రీంకోర్టుకి వాదించిన నేపథ్యంలో ఏం జరుగుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి చంద్రబాబు భద్రతపై ఒక పక్క, లోకేష్ ఆందోళన చెందుతూ కస్టడీ ఇంటికే మార్చాలని అయితే చూస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఎక్కడైనా సరే తగ్గేదే లేదంటూ ఒక పక్క టీడీపీ కార్యకర్తలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తుంటే మరి న్యాయానికి సంకెళ్లంటూ వినూత్న నిరసనలు తెలియజేస్తున్నారు. మరి చంద్రబాబుకి సంబంధించి బెయిల్ పిటిషన్ ఈరోజు ప్రాసెస్లో ఉన్న నేపథ్యంలో చంద్రబాబుకి కస్టడీ సిఐడి వాళ్లకు అప్పగిస్తారా, బెయిల్పై విడుదల చేస్తారా? చంద్రబాబుని బెయిల్పై విడుదల చేస్తారని టీడీపీ ఎంతో నమ్మకంతో ఉంది. ఇప్పటికే కోటాను కోట్లు తీసుకుని చంద్రబాబు తరపు లాయర్లు వాదించడానికి గట్టిగా కష్టపడుతున్నారు. మరైతే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కానీ చంద్రబాబుని బయట విడిచిపెట్టేదే లేదంటున్నారు. ఏం జరుగుతుందనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరికొద్దిసేపట్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై బెయిల్ వస్తుందా లేదా అన్న ఉత్కంఠకి తెరపడబోతోంది.